సార్ లక్ష్మణ్ గారు టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా సార్ వినపడుతుందా సార్ ఆ వినిపిస్తుంది సార్ ఇప్పుడు సిపిఎస్ రద్దు కోసం పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువిరుస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో కూడా మొన్నటిదాకా మన ఏపీ గవర్నమెంట్ లో కూడా చూసాము అక్కడ కూడా చాలా ఫైట్ చేశారు ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కూడా గతంలో చేశారు ఇప్పుడు ఈ రోజు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు ఈ సిపిఎస్ రద్దు చేయడానికి గల కారణాలు ఏంటి ఏమేమి రీజన్ చూపిస్తున్నారు సార్ ఈ 2004 సెప్టెంబర్ నుంచి నూతన పెన్షన్ విధానం తీసుకొచ్చారు yes ఈ నూతన పెన్షన్ విధానంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ తోని ఉద్యోగస్తులకు భద్రత లేకుండా చేశారు పెన్షన్ అనేది రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రాథమిక హక్కు లాంటిది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి అనేవాడు 24 గంటలు 24 అవర్స్ ఇస్ డీమ్డ్ టు బి ఆన్ డ్యూటీ అతను ఎలాంటి మిగతా కార్యక్రమాలు చేసుకోవడానికి లేదు ఏదైనా బిజినెస్ యాక్టివిటీస్ చేసుకోవడానికి లేదు 24 గంటల్లో ఎప్పుడైనా కూడా ప్రభుత్వ ఉద్యోగిని పిలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకు అటెండ్ కావాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులది కాబట్టి తను చేసిన సర్వీసెస్కు 40 సంవత్సరాలు కానివ్వండి 35 సంవత్సరాలు కానివ్వండి ఆ సమ్మ కంప్లీట్ అయిన సర్వీస్ తర్వాత తను కానీ తన భార్య కానీ వాళ్ళు జీవనోపాధి కల్పించడానికి ఇచ్చినటువంటిదే పెన్షన్ ఇది ఈ పెన్షన్ని రద్దు చేయడం అనేది నిజంగా ఎంత ఉద్యోగస్తులకు ఎంత విచారకమైన విషయం అంటే రిటైర్మెంట్ స్టేజ్లో వాళ్ళు ఎలా బతకాలండి వాళ్ళు సర్వీస్ చేసిన కాలంలో వాళ్ళ పిల్లలు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎడ్యుకేషన్స్ వాళ్ళ లైవ్లీహుడ్ కోసమే వాళ్ళ జీత భత్యాలు సరిపోతే రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారు ఈ పెన్షన్ లేకుండా కాబట్టి ఈ ఉద్యోగస్తులకు భద్రత అనేది పెన్షన్ ఒకటే అది రాజ్యాంగం కల్పించిన హక్కే అది గతంలో కోర్టులు కూడా చెప్పాయి ఈ పెన్షన్ విధానం గురించి గతంలో ప్రభుత్వాలు అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్స్ కన్సల్ట్ చేయడం వల్లనే సెంట్రల్ గవర్నమెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత దీనిలో ఉన్నట్టు సాధాపదకు అర్థం చేసుకొని ప్రభుత్వంలో ఒక రిప్రజెంటేషన్ అర్థం చేసుకొని ఈ యొక్క సిపిఎస్ ఉద్యోగులు ముఖ్యంగా మన సీతాప్రజ్ఞ మన రాష్ట్రానికి చెందిన బిడ్డ జాతీయ కార్యదర్శిగా ఉండి పోరాడడం వల్ల గతంలో మన ఇప్పుడు ప్రభుత్వాలు అన్నీ కూడా ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్స్ కంటే బిఫోర్ వాళ్ళు కూడా ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది వాళ్ళకి పెన్షన్ కావాలని పునరుద్ధరించారు అట్లాగే హర్యానాలో కూడా అదే విధంగా చేశారు ఢిల్లీలో కూడా అదే విధంగా చేశారు ఛత్తీస్గఢ్ లో కూడా అదే విధంగా చేశారు ఆ ఉత్తరాంచల్ లో కూడా అదే విధంగా ఐదు రాష్ట్రాలలో కూడా పునరుద్ధరించబడింది అందుకోసం ఈ రోజు మా యొక్క ఉద్యోగులు ఇంక్లూడింగ్ మా న్యాయశాఖ ఉద్యోగులు అందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాడర్ అటెండర్ నుంచి ఆఫీసర్స్ వరకు అందరూ కూడా ఈ రోజు జరిగే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఇది ఒక మెసేజ్ మన రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క పెన్షన్ పునరుద్ధరించాలి కాంట్రిబ్యూషన్ పెన్షన్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని చెప్పాను ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకొని గత 15 డేస్ నుంచి కూడా అన్ని జిల్లాలు తిరగడం జరిగింది ఓపీఎస్ యూనియన్ తరఫున సీతాప్రజ్ఞ గారి ఆధ్వర్యంలో శ్రీకాంత్ గారు సెక్రటరీగా బాగా కృషి చేశాడు ఈ అందరం కలిసి ఈరోజు ముక్తకంఠంతో పెన్షన్ పాత పెన్షన్ విధాన్ని పునరుద్ధరించాలని చెప్పని కోరుకుంటున్నాం అందరం కూడా ఎందుకంటే ఈ పెన్షన్ ఎట్టి అనేది ఇప్పుడు ఉదాహరణకు మీరు తీసుకోండి మన ఇప్పుడు ఏదైతే ఎలక్టెడ్ బాడీస్ ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్యేస్ కానివ్వండి ఎంపీస్ కానివ్వండి చట్టసభలకు వెళ్ళిన వారికి అందరికీ కూడా 5 సంవత్సరాలు పనిచేస్తే వాళ్లకు జీవితాంతం పెన్షన్ ఇస్తున్నారు మరి ఉద్యోగులు 40 సంవత్సరాలు కొన్ని 42 సంవత్సరాలు ఉద్యోగం పూర్తి చేసుకొని రిటైర్ అయిన తర్వాత వాళ్ళ జీవనోపాధి కోసం ఏర్పాటు చేసినటువంటి పెన్షన్ రద్దు చేయడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం ఇది కావున ఇది పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాము ఈరోజు ఈ బహిరంగ సభ ద్వారా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేయబోతున్నాం ఏంటంటే అతి త్వరలోనే మీరు పెన్షన్ పునరుద్ధరించాలి 5 రాష్ట్రాలు ఆల్రెడీ చేశారు కాబట్టి ఇది చేయడం వల్ల మీరు చాలా బెనిఫిట్ చేసినట్టు ఉంటుంది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నారు మెడికల్ ఫెసిలిటీస్ గురించి ఒక ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అండి ప్రతి ఒక్కరికి నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ ఈ యొక్క ఎంప్లాయీస్ ముఖ్యంగా ఏదన్నా డిసీజెస్ తోని హాస్పిటల్ జాయిన్ అయితే మినిమం ప్రతి ఒక్క రిస్క్ ఇంకా పెద్ద హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ పక్కకు పెట్టినా కూడా 2-3 లక్షలు అవుతున్నాయి మాకు ఉద్యోగస్తులకు వాళ్ళు పరిధి విధించిన దాని ప్రకారం 1.5 లాక్స్ మాక్సిమం 2 లాక్స్ కంటే ఎక్కువ హార్ట్ పేషెంట్స్ కైనా కూడా రావడం లేదు మేము పెట్టేదేమో హాస్పిటల్స్లో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెడుతున్నాము మరి ఎంతవరకు సమంజసం ఇది మెడికల్ రీఎంబర్స్మెంట్ అనేది కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగికి హాస్పిటల్ చేయనటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా ప్రభుత్వం భరించాల్సిన బాధ్యత వారి మీద ఉంది కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మన ఉద్యోగ సోదరులతో అందరితో చర్చించి ఈ నూతన పెన్షన్ విధానం రద్దు చేయాలని చెప్పని
నేను ఒక న్యాయశాఖ ఉద్యోగుల జాతీయ అధ్యక్షునిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఎట్లా మీరు జ్యుడిషియల్లో ఉన్నారు కాబట్టి నేను దానికి సబ్మిషన్ అడుగుతున్నాను. అంటే సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయి సార్? అంటే ఆనాడు దాదాపు 20 సంవత్సరాలు కావస్తుంది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ దాన్ని పునరుద్ధరించలేదు, చాలా రాష్ట్రాలు కూడా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకోసం సాధ్యం కావట్లేదు? అంటే ఇది పెట్టుబడిదారులకు లేదంటే పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టేందుకు ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? లేదంటే ఎందుకోసం ఇది ఉద్యోగులకు పక్షాన ఎందుకు ఉండటం లేదు? వాళ్ళు ఒకటే అండి, ఉద్యోగుల గురించి బడ్జెట్లో కేటాయింపులలో మాక్సిమం ఒక 20% వరకు దాదాపు వీళ్ళ జీతభత్యాలకి అవుతుందనే ఒక రాంగ్ కాన్సెప్ట్ వాళ్ళ ఉంది. ఈ ఉద్యోగులు అనే వారిలో ఒక ప్రభుత్వ ఉద్యోగులే కారండి, ప్రభుత్వంలో పనిచేసే ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ కాడికి వెళ్ళి సురువు చేస్తే ఒక ఎమ్మెల్యే ఒక కార్పొరేటర్ దాకా కూడా ఈ ఉద్యోగ భత్యాల కిందనే వస్తున్నారు వీళ్ళ శారీస్లన్నీ. ఇవన్నీ కలుపుకొని మొత్తం బడ్జెట్లో కూడా మొత్తం వీళ్ళకే ఇస్తే డెవలప్మెంట్ అన్నిటికీ ఎక్కడ పోతుందనే ఉద్దేశంతో వాళ్ళ ఒక రాంగ్ నోషన్స్తో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగికి ఈవెన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కు చాలా తేడా ఉందండి. వాళ్ళు చేసే పీరియడ్ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఎలక్టెడ్ పీరియడ్ వరకు. జీత భత్యాల కింద పెన్షనరీ బెనిఫిట్స్ కింద వాళ్ళకి ఎన్ని పోతున్నాయి మీరు బడ్జెట్లో తీసుకుంటే కోట్లాది రూపాయలలో, ఈ ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద లెక్క కాదండి. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు వాళ్ళు సర్వీసాంతం కూడా తన సొంత పనులు ఏం చేసుకోలేరండి. చేసుకుంటే కూడా సర్వీస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం ఇది విరుద్ధం అండి. ఎలాంటి లాభాపేక్ష కలిగినటువంటి కార్యక్రమాలు ఏది చేయకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులది. 24 గంటలు గవర్నమెంట్కి సర్వీస్ చేయాలి, అది ప్రభుత్వ ఉద్యోగుల. మరి అలాంటి వారికి లక్ష్మణ్ కొంచెం జూమ్ అవుట్ చేయండి, కొంచెం ఫేస్. రైట్ రైట్ సార్, రైట్ సార్, మాట్లాడండి. ఆ పెన్షన్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అండి ఇది ప్రభుత్వ ఉద్యోగులు. ఇలాంటివి తీసేయడం అనేది ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం అది. అందుకే మేము రిక్వెస్ట్ చేసుకుంటా పోయినా కొద్దీ మేము చేసిన పోరాటాల ఫలితంగా ఈరోజు సీతా ప్రజ్ఞ గారి అధ్వర్యం జరుగుతున్నట్టు ఈ మీటింగ్ కూడా అదే వారి అధ్వర్యం జరుగుతూ. ఈరోజు మా ఆల్ ఇండియా పెన్షనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేయమని కోరి అసోసియేషన్ నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా రాబోతున్నారు. మా అందరి కృషి వల్లనే ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినందుకు 5 రాష్ట్రాలు ఆల్రెడీ ఎందుకు వాళ్ళు రెస్టోర్ చేశారు ఓల్డ్ పెన్షన్, వీళ్ళకి జరుగుతుంది అన్యాయం కాబట్టి వీళ్ళకి మనం ఒక రీగ్రేట్ అయ్యే కదా వాళ్ళంతా కూడా మళ్ళీ పునరుద్ధరించడం అనేది. కాబట్టి ఆ దృక్పథంలో ఒకరొకరు అన్ని రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము ఈ తెలంగాణ రాష్ట్రం కూడా అది సాధించుకుంటాము, ప్రభుత్వం కూడా మా గురించి ఆలోచిస్తుందని చెప్పని మేము భావిస్తున్నాం. అంటే ఇదంతా అంటే ఈరోజు జరిగేటువంటి భారీ బహిరంగ సభకు ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఉందా సార్? ఏమన్నా మరి దీని మీద ఏమన్నా ముందస్తుగా ఏమన్నా ఆలోచించే అవకాశం ఉందా? లేదు సార్, అదంతా ఏం లేదు. మేము చట్ట ప్రకారంగానే మేము అనుమతులు కూడా పొందాము, డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా మాకు పర్మిషన్స్ కూడా ఉన్నాయి. ఇది ఉద్యోగుల సభ సౌమ్యంగా జరుగుతుంది, డిసిప్లిన్ గా జరుగుతుంది. మా వ్యూస్ ఏందో ప్రభుత్వానికి గట్టిగా వినిపిస్తాము. తప్పకుండా మేము ఇది ఒక డిసిప్లిన్ సోల్జర్ లాగా మీటింగ్ పెద్ద ఎత్తున జరగబోతుంది, వేలాది మంది ఇందులో పాల్గొంటారు ఈ సాయంత్రం జరిగే బహిరంగ సభలో. ఈ మేము రిజల్ట్ అతి త్వరలో వస్తుందని కూడా మేము ఆశిస్తున్నామండి. సరే, ఇది ఈ విధానాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? రానున్న రోజుల్లో ఒకవేళ ఈరోజు మీరు ధర్నాలు కావచ్చు, రాస్తారోకలు కావచ్చు, పెద్ద ఎత్తున చేయబోతున్నారు, పక్క రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఎటు తేల్చుకోని పరిస్థితి, మధ్యంతరంగా అటు సిపిఎస్ కాదు అలాగే ఓపీఎస్ కాకుండా జీపీఎస్ అనేటువంటి పద్ధతి కూడా ఏదో ప్లాన్ చేసినట్టుగా విన్నాం, ఎట్లా దీన్ని విశ్లేషిస్తారు సార్ ఓవరాల్గా? ఇప్పుడు వాళ్ళు మధ్యంతరంగా వేరే తీసుకురావడం అనేది తర్వాత విషయం అండి. ఎందుకంటే ముందు మాకు ఏదైతే బెనిఫిట్ ఉన్నదో ముందు దాన్ని రెస్టోర్ చేయమనేదే మాది మొదటి డిమాండు. అది రెస్టోర్ చేసిన తర్వాత అతను ఏమంటున్నాడంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను దానికంటే మెరుగైన పెన్షన్ విధానం తీసుకొస్తానని చెప్తున్నాడు. ఆ మెరుగైన పెన్షన్ విధానం గురించి తర్వాత సంగతి. మాకు ఏదైతే బెనిఫిట్స్ ఇప్పుడు న్యూ పెన్షన్ స్కీమ్ రాకమైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మంది ఉదాహరణకి ఇప్పుడు రీసెంట్లీ ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు సర్వీస్ చేసి వాళ్ళకు రిటైర్మెంట్ తీసుకున్న సందర్భంలో వాళ్ళకి 2000 పెన్షన్ వచ్చే పరిస్థితి లేదండి. 2000 అంటే ఆసరా పెన్షన్ ఇచ్చినంత కూడా ఉద్యోగస్తులు పెన్షన్ లేని పరిస్థితులు ఈరోజు దాపురించినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులను నేను నెట్టేశారంటే మరి ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఎలా విధంగా ఆలోచిస్తున్నాయి పూర్తిగా వీళ్ళు అనేది మీరు ఒకసారి ఆలోచించండి, మేధావి వర్గం అందరూ కూడా. ఇప్పుడు ఉద్యోగస్తులు కోరుకునేటి ఏంటి అండి, వాళ్ళు చేసే ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి మా స్థితిగతులు మెరుగుపరచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందా లేదా? మేము మెరుగైన జీవితం అందరితో పాటు ఉండాలనే కోరికనే కదండి, ఒక చిన్న కోరికని మాకు ఉన్నదాన్ని పురోధరించమంటారు. అడిషనల్ గా మాకు పెన్షన్ విధానం ఇంకా మెరుగుపరిచి
మా పెన్షన్ బెనిఫిట్స్ ఇంకా పెంచండి మేము అనగట్లేదు కదా ఇది కాలే మా జెన్యూన్ డిమాండ్ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆందోళనకు ఉంది ఎందుకంటే మరో 9 నెలల్లో అక్కడ కూడా లోక్సభ కూడా ఎన్నికలు జరగబోతున్నాయి ఇది ఒక మెడ మీద కత్తిలాగా మారిపోయింది గవర్నమెంట్లకు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు అంటే ఇది త్వరితగతిన నిర్ణయం జరగాలంటారా లేదంటే దీనికి మధ్య మార్గంగా ఓపీఎస్ విధానం కాకుండా ఇంకేమైనా తీసుకొచ్చి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా ఏం సజెషన్ ఇదల్చుకున్నారు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ఈ నూతన పెన్షన్ విధానం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అందరూ కారణమండి ఎందుకంటే ఎప్పుడైతే ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందో దాన్ని అన్ని ప్రభుత్వాలు ఎక్సెప్ట్ టూ స్టేట్స్ మణిపూర్ అది ఆ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్న స్టేట్స్ తప్ప రెండు స్టేట్స్ అందరు కన్సెంట్ ఇచ్చారు దానివల్ల రాష్ట్ర ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా చట్టం చేసే కట్టే ముందు ఏం రివ్యూ చేయకుండా తొందరపడి చట్టం చేసి మనకి ఈ పరిస్థితికి కల్పించారు దీనికంతా ఇప్పుడు మనం ఒక ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిసి చేసింది ఇది ఇప్పుడు దాని నుంచి ఎగ్జిస్ట్ కావడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ రివ్యూ చేసుకొని మళ్ళీ మాకు ఇష్టం లేదు మేము దీనికి పోతామని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు జీతభత్యాలు అనేటి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంపీ చెల్లించేదంతా కూడా మన స్టేట్ ఎక్స్చేకర్ నుంచి కాబట్టి దే కెన్ టేక్ దేర్ ఓన్ డిసిషన్ అండ్ రివ్యూ దేర్ ఎర్లియర్ డిసిషన్ దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు అన్ని ప్రభుత్వాలు కూడా ఐదు ప్రభుత్వాలు ఈ పెన్షన్ విధానం నుంచి పాత పెన్షన్ విధానానికి మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది ఇప్పుడు ఇందాక మిత్రుడు అన్నట్టు కూడా ఇప్పుడు మేము కూడా గవర్నమెంట్ ఇట్లా ప్రభుత్వాల మీద కత్తులు పెట్టేసేసి మా కఠిన కాంట్రిబ్యూషన్ అమౌంట్ అంతా కూడా ఇప్పుడు ఇచ్చేయమని మేము చెప్పడం లేదు ముందు మాకు పునరుద్ధరించండి ఆ తర్వాత దాని గురించి మీ గవర్నమెంట్ మీదైతే వెల్ఫేర్ యాక్ట్ గురించి మాకు జీతాలు ఎక్కువైతేనే అనుకునే విధానం ఏదైతే ఉందో మీరు ఆ వెల్ఫేర్ యాక్ట్స్కి మా డబ్బులు ఇప్పుడు ఉపయోగించుకోండి కానీ ప్రస్తుతానికి మాత్రం మీరు ఇమ్మీడియట్ తక్షణమే మాత్రం మీరు మాకు ఏదైతే ఫెసిలిటీ ఓల్డ్ పెన్షన్ ఉందో దాన్ని పునరుద్ధరించాలనేదే మా మొదటి డిమాండ్ ఇప్పుడు ఎప్పుడే కానీ ఎవరైనా కూడా ఏహెచ్ఎస్ కూడా సరిగ్గా పనిచేయట్లేదని కూడా గతంలో చాలాసార్లు ఆరోపణలు జరిగినాయి కదా సార్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా చాలా హాస్పిటల్ పోతే సరిగ్గా చూడట్లేదు అనేది కూడా ఉంది అవునండి అవునండి రాష్ట్ర ప్రభుత్వం అంటే మేము అదే చెప్తున్నాను ఉదాహరణకి ఇప్పుడు మా న్యాయశాఖలో జ్యుడిషియల్ ఆఫీసర్స్ కు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి జస్టిస్ జగన్నాథ్ శెట్టి కమిషన్ రికమెండేషన్స్ ఇచ్చేసేసి వాళ్ళకి ట్రీట్మెంట్ గురించి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అమౌంట్ స్పెంట్ ఇన్ ది హాస్పిటల్ వాళ్ళ టోటల్ బిల్ ఎంత ఉందో ఆ బిల్లు అని చెప్పని ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు గవర్నమెంట్ జియో 106 107 ఇచ్చేసి వాళ్ళకి పూర్తిగా రీఇంబర్స్మెంట్ ఫెసిలిటీ పెట్టింది ఆ ఫెసిలిటీ మాకు కూడా కావాలని మేము మా న్యాయశాఖ ఉద్యోగుల తరఫులో కూడా మేము పోరాడుతున్నాము మేము ఒక మా గురించి అని కూడా అంటలేదు ఈ యొక్క మెడికల్ సిస్టమ్ అవుతుందో దాన్ని పునరుద్ధరించి ఎంప్లాయీకి ఏదైతే మెడికల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతుందో హాస్పిటల్లో అది మీరు బేర్ చేయండి అని మేము కోరుతున్నాం ఇప్పటి వరకు కూడా నూతన విధానం తీసుకొస్తాము మెడికల్ రీఇంబర్స్మెంట్ ఇది అని చెప్పన్నారు ఇంతవరకు దాన్ని అతిగతి లేకుండా పోయింది అదే పాత విధానం అంటున్నారు దానికి సీలింగ్ పెట్టేసేసి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఉద్యోగస్తులు హాస్పిటల్ అది అయినప్పుడు ఏ ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ గురించి గారని ఎక్కడెక్కడో డబ్బులు తీసుకొచ్చి ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు అండి ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీస్లలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటే వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత మా ఉద్యోగ నాయకుల పైన కూడా ఉంది ఈ మేము అడిగే డిమాండ్స్ అన్ని ఏమి కూడా మేము మానిటరీ బెనిఫిట్స్ మాకు పెంచమని కాదండి మినిమం రిక్వైర్మెంట్స్ రాజ్యాంగం కల్పించినట్టు ఎడ్యుకేషన్ హెల్త్ అనేది గవర్నమెంట్ బాధ్యత అండి అది అదే మేము కోరుతున్నాం రైట్ సార్ అంటే రాష్ట్రంలో దాదాపు 160,000 to 170,000 మంది దాకా ఉన్నట్టుగా సమాచారము ఎంప్లాయీస్ అంటే మీకు సంబంధించినటువంటి ఇష్యూ మీద ఉన్నారు ఇప్పుడు ఒక పక్క రాష్ట్రంలో కాంట్రాక్టు అలా కావచ్చు అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి సిబ్బంది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇవి మీ డిమాండ్ ప్రభుత్వం నెరవేరుస్తారని నమ్మకం అవుతుందా సార్ ఈ ఎలక్షన్ లోపు మేమైతే ఆశాతోనే ఉన్నాం సార్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో కూడా వారు మా సబ్జెక్ట్ గురించి మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో కూడా ఇప్పుడు మిగతా 5 గవర్నమెంట్స్ కూడా వాళ్ళు డిసిషన్ తీసుకొని ఇది న్యాయమైన కోరిక వాళ్ళ డిమాండ్ అని చెప్పని వాళ్ళు పోతది పునరుద్ధరించారు కాబట్టి ఈ అన్ని పరిస్థితులు ఆలోచిస్తుంటే మన ఈ ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా దీన్ని సానుకూలంగా ఆలోచించి తక్షణ నిర్ణయం తీసుకుంటారనే మేము ఆశాభావంతో ఉన్నాం అంటే సార్ అంటే గతంలో చెప్పిన తెలంగాణ వచ్చిన కొత్తలు కూడా అన్నారు మీరు బాగా పనిచేయండి మీకు గతంలో ఇప్పుడు ఇదేదైతే ఉందో సిపిఎస్ విషయంతో కావచ్చు లేదంటే అధికంగా పిఆర్సీ ఇచ్చే విషయం కావచ్చు ఐఆర్ ఇచ్చే విషయం కావచ్చు మీకు కడుపులో పెట్టి చూసుకుంటాను కేసీఆర్ అన్నాడు ఆ రోజు కానీ మీకు అలాంటి పరిస్థితి అనిపిస్తుందా సార్ ఆ రోజు చెప్పినట్టు మాటలకు ఇప్పుడు దానికి ఏమైనా పొంతన కనిపిస్తుందా అంటే ఒకటండి ప్రభుత్వ పరంగా
వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కానివ్వండి, అన్ని చేయడం ప్రభుత్వ విధానము, వారి వారి విధాన ప్రకారం వారు పనిచేసుకుంటారు. బడ్జెట్లో ఏదైతే ఉద్యోగస్తులకు కేటాయింపులు జరుగుతాయో ఆ కేటాయింపులు అనేటి తగ్గకుండా బడ్జెట్ ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది, ఇన్కమ్ పెరుగుతుంది. ఇప్పుడు జిఎస్టీ సిస్టమ్ మారిన తర్వాత ఆ ఇన్కమ్ పెరిగిన దాని విధానం ఆధారంగా వెల్ఫేర్ యాక్టివ్స్ ఎలాగైతే మనం పెంచుకుంటున్నాం, అదే ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు కావాల్సిన వసతులు కూడా పెంచుకుంటూ పోతే ఉద్యోగస్తులకు ప్రభుత్వానికి మధ్యలో ఎలాంటి భేదాభిప్రాయాలు రావు. అది ముఖ్యమైన విషయం. అది రెండోది ఏంటంటే, ప్రభుత్వం ఎప్పుడు కూడా వెల్ఫేర్ యాక్టివ్ ఏదైనా కూడా ప్రజలకు చెందాల్సిన పథకాల గురించి ముందుండి తీసుకుపోవాల్సిన బాధ్యత ప్లస్ తీసుకుపోవాల్సిన వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ఈ సమన్వయంతో పనిచేసినప్పుడే డెవలప్మెంట్ యాక్టివ్స్ చక్కగా జరుగుతాయి. మరి ఎప్పుడైతే ప్రభుత్వాలు నిరాశ నిస్పృహతో ఉన్నారో అప్పుడు అది మంచి ఇది సంప్రదాయం కాదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ప్రతిసారి మీరు ఒక 3 నెలలకు ఒకసారైనా ఈ ప్రభుత్వ ఉద్యోగ నాయకులతోని, ఇప్పుడు ఏదైతే మన అసోసియేషన్స్ ఉన్నాయో రికగ్నైజ్డ్ సర్వీస్ అసోసియేషన్స్, వాళ్ళతోని 3 నెలలకు ఒకసారైనా ఫైనాన్స్ మినిస్టర్ కానివ్వండి, ముఖ్యమంత్రి గారు అధ్వర్యంలో ఉన్న కమిటీ కానీ అప్పుడప్పుడు మీటింగ్స్ పెట్టుకొని మీ సాధక బాధలేని అన్ని తెలియదు వాళ్ళ దృష్టికి తీసుకొని కొన్ని కొన్ని పరిశీలించుకొని సమస్యలను, కొన్ని మానిటరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి, కొన్ని సర్వీస్ సంబంధించి ఉంటాయి, వాటి అన్నింటిని కూడా పరిశీలించుకుంటే చక్కగా సమన్వయంతో ముందుకు సాగుతుంది ప్రభుత్వం. ఉద్యోగులు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రజలకు కూడా మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అది అభినయితో కభినయ అనే నినాదంతో పెద్ద ఎత్తున ఈరోజు చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, గతంలో రథయాత్రలు చేసి బస్సుయాత్రలు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, చేసుకుంటూ వచ్చారు. నిజంగానే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదా నిజంగా అంటే, ఎలక్షన్స్ ఉన్నాయనేటువంటి నినాదంతో ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నారా, ఎట్లా సార్ ఇది ఉద్యోగులు అంటే? ఒకటే అండి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మెజారిటీ డిసిషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది, ప్రభుత్వం కానివ్వండి, ఏ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఎక్కడైనా కూడా. ఆ దృక్పథంతో మేము మా యొక్క మెజారిటీ ఉద్యోగస్తులు ఇది పాత పెన్షన్ కోరుకుంటున్నారని చెప్పని మా యొక్క సభా ఉద్దేశం. ఇవి సభకు వచ్చిన మా ఉద్యోగ సోదరులు అందరూ నినాదం ఏదైతుందో ప్రభుత్వానికి చెందాలంటే ఏ రకంగా చెందుతుంది? మనం ఒక ఇంతమంది ఉద్యోగస్తులు ఈ రోజు ఈ డిమాండ్ పెట్టిన మా ముంగట అని చెప్పాలంటే ఈ బహిరంగ సోదరాలు తెలియజేస్తున్నాం మేము. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు కూడా కొద్ది సానుకూలంగా ఉన్నదనే మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఫ్యామిలీ పెన్షన్ కూడా లేకుండా లేని పరిస్థితి ఉండే. మేము వ్యూహాత్మకంగా మేము కూడా మా సమయ సందర్భాన్ని బట్టి మేము ఆ ఉద్యమం యొక్క పద్ధతులు మార్చుకుంటూ వచ్చుకుంటూ రావడం వల్ల ఏ లిటిల్ బిట్ కొంచెమైనా అది ఒకటి తీసుకోగలిగినాం. అట్లాగే ఇప్పుడు ఈరోజు కూడా మేము భావించేది ఏంటంటే, ఈ యొక్క సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి మా యొక్క జెన్యున్ డిమాండ్ తీసుకుపోవడం అనేదే ఈ యొక్క సభ ఉద్దేశం. ఈరోజు సభలో మేము చెప్పేది కూడా అదే. ఇప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు 5 రాష్ట్రాలలో మేము సాధించినాం ఈ యొక్క నాయకత్వం ద్వారా, సీతాపట్న గారి నాయకత్వం ద్వారా అంటే కూడా ఇది సామాన్య విషయం కాదు. ఎందుకంటే వ్యూహాత్మకంగా పోయి మేము గతంలో కూడా ఇప్పుడు హిమాచల్ హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకి పరిమితం చేస్తున్నారు. లేదండి, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మన తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగ సోదరులు, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగ సోదరులు అందరూ కూడా పాల్గొబోతున్నారు. పెద్ద ఎత్తున మేము ఊహించిన దానికంటే ఎక్కువ వస్తారని భావిస్తున్నాము. సుమారు 30-40 వేల నుంచి 50 వేల మంది ఖచ్చితంగా వస్తారని మేము. 40 వేల మంది అంటే చాలా ఎక్కువ మంది కదా సార్. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ విషయం పరిశీలి చేసే అవకాశం ఉంటుంది కదా. మేము పర్మిషన్ అప్లై చేసినప్పుడు మేము అనుకున్నాము ఇది మా వరకే పరిమిట్ చేసుకుందాం అనుకున్నాం. ఎంప్లాయీస్ కూడా చాలా ఎత్తున్నా రాకపోతున్న ఉద్దేశంతోనే ఉన్నాం మేము ఇప్పటి వరకు కూడా యాక్చువల్ గా. కానీ ఈ 2 రోజుల నుంచి ఉద్యోగులలో చూసిన ఉత్సాహం చూస్తుంటే మాత్రము పెద్ద ఎత్తున వస్తారని మేము భావిస్తున్నాం. ముందు మాత్రం మేము కూడా అనుకున్నాము లిమిటెడ్ గానే మీటింగు, లిమిటెడ్ మెంబర్స్ తోనే మీటింగు అదే జరుగుతుందనే భావించాము. గత నిన్నటి నుంచి మేము చూస్తే మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే మంచి గుడ్ మెజారిటీతోనే మీటింగ్ జరగబోతుందని చెప్పని మాకు సమాచారం వస్తుంది. అంటే ఈ ఈ కార్యక్రమానికి మామూలుగా సభలు ఏదైనా పెట్టుకుంటే కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఏదైనా ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఏదైనా పెద్ద సభ పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు ప్రతిపక్షాలు కలుపుకొని పోతుంటాయి. మీరు ఏమైనా కాంగ్రెస్ని కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీని కానీ లేదా లెఫ్ట్ పార్టీలను ఏమైనా కలుపుకొని ఈ సభలో ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉందా సార్? లేదు సార్, మేము ఏంటంటే ఇప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగులం. వీఆర్ నాట్ కన్సర్న్ విత్ ఎనీ పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ యాక్టివిటీస్, పొలిటికల్ పార్టీస్. ఎందుకంటే మాకు ప్రభుత్వంతో మేము సాధించుకోవాలి. మాకు మా ప్రభుత్వ ఉద్యోగులలో కూడా చాలా మంది వ్యక్తిగతంగా కొంతమంది
బీజేపీ అంటారు, కొంతమంది కాంగ్రెస్ అంటారు, అనుబంధ సంఘాలు ఉంటాయి, కమ్యూనిస్టులు అంటారు. కానీ ఈ రోజు మా ప్రభుత్వ ఉద్యోగులంతా ఒకటే నినాదం, మాకు ఇది కావాలని. మాకు పార్టీలతో సంబంధం లేదు, ఏ అఫిలియేషన్ వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ అని మాకు ఎలాంటిది లేదండి. ఎవరైనా కూడా మాకు వాలంటీర్ వచ్చి సపోర్ట్ చేస్తాం, మాకు అవసరం ఉన్నప్పుడు అంటే తప్పకుండా స్వీకరిస్తాం ఎవరిదైనా కూడా. కానీ ఎట్ ప్రజెంట్ మేము మాత్రం ఏ రాజకీయ పక్షాల నుంచి మేము వాళ్ళ సహాయం మేము కోరలేదు, వాళ్ళు ఇస్తామని మా ముందుకు రాలేదు, మేము కూడా తీసుకోవాలని కూడా మేము అనుకోలేదు. ఒకవేళ ఎందుకంటే ఎలక్షన్ టైం కదా, ప్రతి వచ్చిన సమయం నిన్న గ్రూప్ టూ టైంలో కూడా చూసాము, కాంగ్రెస్ నుంచి కావచ్చు, వారు కోదండరాము కావచ్చు, పెద్ద ఎత్తున ఆడికి వచ్చారు, నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన వచ్చి ఆడ వాళ్ళు కూర్చున్నారు, ఫైట్ చేశారు, ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం. అట్లా మీ దగ్గరకు వచ్చేవారిని మేము కలుపుకోపోతాము లేదంటే మీకు అండగా ఉంటాము అని చెప్పే ప్రయత్నం చేస్తే మీరు రాణిస్తారా, ఎట్లా ఉంటుంది అంటే? ఇప్పుడు మేమైతే ప్రభుత్వం ముంగట ఈ డిమాండ్స్ పెట్టుకుంటూ వచ్చి ఈరోజు బహిరంగ సభ ద్వారా మరొకసారి వాళ్ళ దృష్టికి తీసుకొస్తాం. దీని తర్వాత ప్రభుత్వానికి కొంచెం టైం ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి కొంచెం అవకాశం ఇస్తాము. ఆ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి మాకు సానుకూల స్పందన రానప్పుడు తదుపరి కార్యక్రమం మా అధ్యక్షుని ఆధ్వర్యంలో, సీతాపేట గారి ఆధ్వర్యంలో మీటింగ్స్ పెట్టుకొని ఎలాంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని తదుపరి కార్యక్రమాలకు మరొకసారి దాన్ని చర్చించుకుంటామని. సార్ చివరిగా ఏం చెప్తారు సార్, అంటే ఎలక్షన్స్ మరొక మూడున్నర నెలలు ఉన్నటువంటి ఈ టైంలో ప్రభుత్వం మీద కూడా మెడ మీద కత్తి పెట్టినట్లుగా మొత్తం వేలాది మంది హైదరాబాద్కు వచ్చి తరలి వచ్చి మాకు కంపల్సరీ సిపిఎస్ రద్దు చేయాలి, పాత సిస్టమ్నే మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేయాలని మీరు పోరాటం చేస్తున్నారు, మీటింగ్ పెట్టుకుంటున్నారు, ప్రభుత్వము వినే అవకాశం ఉందా? వినకుంటే ఏం చేయబోదలుచుకున్నారు? రానున్న ఎలక్షన్స్లో మీ వైఖరి ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఒకటండి, ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయము మా పాజిటివ్ గా తీసుకుంటే ప్రభుత్వం ఇమీడియట్ ఇప్పటికి ఇప్పుడు వచ్చిన ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏమీ లేవండి. ఇప్పుడు ఎందుకంటే 2004 సెప్టెంబర్ నుంచి కొత్త పెన్షన్ విధానం వచ్చింది, వచ్చిన తర్వాత దాదాపు 19 సంవత్సరాలు అయింది. అంటే ఇప్పుడు రిటైర్మెంట్స్ అనేటివి ఇప్పుడు ఉండేవి కదా వీళ్ళ గురించి, ఎవరైనా రిటైర్ అయిన వాళ్ళు పాత పెన్షన్ విధానం ఉన్న వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళకే ఇస్తారు. తప్పితే ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకున్నా కూడా వీళ్ళకి ఇచ్చేది 19+, ఉదాహరణకి ఇంకో 19 ఇస్తే ఇంకో దాదాపు 17-18 సంవత్సరాల తర్వాతనే ఈ పోత పెన్షన్ విధానం అనేది మాకు పునరుద్ధరించింది, ఫలితాలు వస్తాయి ఇప్పుడే కాదు. రెండోది, ఇప్పుడు గతం ఇంతకుముందు చెప్పినట్టు మా యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే 10% కట్టిందో కూడా మీరు షేర్ మార్కెట్లో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా ఆ అమౌంట్ మాకు ఇప్పటిదిప్పుడు మా ఉద్యోగస్తులకు ఇవ్వమని చెప్పాలని కూడా మేము కోరడం లేదు. కాబట్టి మా జెన్యున్ డిమాండ్ ఇప్పుడు ఇది. ఇప్పుడు దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ రైట్ నౌ యాజ్ అండ్ నౌ అయితే ఏమీ లేవు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఒక ఇప్పుడు ఇప్పటి వరకు కూడా రివ్యూ చేసుకున్నాయి. ఆ రివ్యూ చేసుకునే భాగంగానే ఇప్పుడు కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు అసెంబ్లీలో కూడా చెప్పినందుకే మాకు అయితే ఆశాభావంగా ఉంది. అసెంబ్లీలో చెప్పారు సార్, విన్నాం సార్. అవును, మరి ఎందుకు చేయట్లేదు సార్? అంటే మాకు ఇప్పుడు ప్రధానంగా బయట జనాలకే కావచ్చు, మీలో ఉన్నటువంటి కింది స్థాయి ఎంప్లాయీస్ కూడా అందరు డౌట్ ఏంటంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్నాడు, ప్రాక్టికల్కి వచ్చేసరికి అమలు కావట్లేదు అన్నటువంటి చర్చ ఉంది. రీసెంట్గా మనం చూసాం దాదాపు 43,500 మంది దాకా ఆర్టీసీ కార్మికులను ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా గుర్తించడం జరిగింది. అలాంటి సమయంలో మీది ఎందుకు ఓపీఎస్ సిస్టంలోకి మార్చడానికి ఇబ్బంది పడుతున్నాడు కేసీఆర్? డైలీ ఇంకా టైం ఉందండి, తప్పకుండా చేస్తాడని మేము నమ్మకంతో ఉన్నాము, చేస్తాడని నమ్మకం. ఒకవేళ నిజంగా కూడా మీరు అనుకున్నట్టు ఫర్ ఎనీ రీజన్ మనం చేయని పరిస్థితి ఉన్నాయంటే మాత్రం తప్పకుండా మేము మా కార్యాచరణ మాకుంటుంది, మేము ఎలా సాధించుకోవాలనేది కార్యాచరణ రూపించుకుంటాము. దీని విషయంలో మేము ఖచ్చితంగా పోరాడతాం. మా వరకు మీరు ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మా సంఖ్య మీకు చెప్పాము, ఇప్పుడు 3,20,000 - 25,000 మంది దాదాపు మా ఉద్యోగ సోదరులు ఉన్నారు. మేమందరము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ల వాళ్ళం కూడా పూర్తి మద్దతుతోనే, న్యూ పెన్షన్ విధానం వాళ్ళకు కూడా సపోర్ట్తో అందరం కలిసి పని చేసుకుంటున్నాము. ఇవి మా యొక్క సంఖ్యను బట్టే మీరు నిర్ణయించండి. ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు చాలా కూడా మన దేశంలో చాలా ప్రభుత్వాలు ఉద్యోగుల వల్ల కూడా, ఈవెన్ మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఉద్యోగుల వల్ల ప్రభుత్వాలు పోయిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయండి. మీరు ఇంతకుముందు మీకు తెలుసు, మీకు కూడా ఇప్పుడు ఉద్యోగస్తులు పెట్టుకున్నప్పుడు సింపుల్ మార్చుని పోయిన ప్రతి కాన్స్టిట్యూన్స్ లో కూడా మా ఉద్యోగస్తులు మా ఫ్యామిలీ సంఖ్యను పెట్టుకుంటే మినిమం 5 నుంచి 10,000 మంది దాకా ప్రతి కాన్స్టిట్యూన్స్ లో ఉంటారు. అట్లా అని చెప్పని మేము ప్రభుత్వానికి ఇది మేము బెదిరింపు కాదండి. అంటే మేము కూడా ప్రభుత్వంకు ప్రజలలో భాగంగా ఉండి ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులము, మా ఓటు హక్కు కూడా మాకుంటుంది. మా సమస్య సాధించుకోవడానికి ఒక ఉద్యోగ సోదరులుగా మేము ముక్త కంఠంతో ఆలోచించుకొని నిర్ణయం తీసుకునే అవసరం ఉంటుందని మేము చెప్తున్నాం తప్ప ఇదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లింగ్ వ్యతిరేకంగా మేము మాట్లాడేది. మా సమస్యలు సాధించుకోవడానికి
మాకున్న ఆయుధాలను మేము ఉపయోగించుకుంటాం. రైట్, అంతే కదా. ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని ప్రభుత్వం కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు జెన్యున్ డిమాండే వాళ్ళు చేసుకుంటే మనకు మంచిగా ఉంటుందనే ఉద్దేశంతోనే వాళ్ళు చేశారు. వాళ్ళ ఫలితాలు వాళ్ళు కూడా తీసుకున్నారు. అట్లాగే ఇప్పుడు కర్ణాటకలో కూడా రేపొద్దున జరగబోతున్నారు. వాళ్ళు కూడా హామీ ఇచ్చారు, ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వబోతురు. ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు ఆ కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చి చేసే నిర్ణయం అమలు చేసే ఆర్డర్స్ రాకముందే మన గవర్నమెంట్ చేస్తే సౌత్ ఇండియాలో మనం ఫస్ట్ చేసుకున్నట్టే అవర్ సీఎం విల్ బి ఫస్ట్ పర్సన్ టు ఇంప్లిమెంట్ ఓల్డ్ పెన్షన్ ఫ్రమ్ సౌత్ ఇండియా అని చెప్పి ఒక మంచి మెసేజ్ కూడా పోతుంది వారికి కూడా. రైట్, కాబట్టి తప్పకుండా వాళ్ళు చేయాలని చెప్పని మేము ఈ సభాధరావు కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావాలని చెప్పని మేము కోరుకున్నాం. అదే విధంగా ముందుకెళ్తాము. ఒక కార్యాచరణ పద్ధతి ప్రకారం మేము నడిపిస్తున్నాం ఈ ఉద్యమం, ఖచ్చితంగా మేము సాధిస్తాం. రైట్, థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారు.